హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధ్వీస్ కిచెన్ టిప్స్ అండ్ ఫుడ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ పెర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి మరి అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే నేను తరువాత పెట్టే వీడియోలను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మరియు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను చిరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ని వాడేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తరువాత ఒక మిక్సింగ్ బౌల్లో వన్ స్పూన్ కారం రుచికి సరిపడే ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ జీలకర్ర పొడి టూ టీ స్పూన్స్ ధనియాల పొడి టూ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా పొడి టూ టీ స్పూన్స్ గరం మసాలా పొడి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా అలాగే పుదీనా మరియు కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలను చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ఓటింపావు కప్పు చిక్కటి పెరుగు వేసుకుని బాగా కలుపుకున్న తరువాత శుభ్రం చేసుకున్న అర కేజీ చికెన్ని వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ చికెన్ దమ్ బిర్యానీకి లెగ్ పీసులు అయితే చాలా బాగుంటాయి వీడియోలో చూపించిన విధంగా ఈ మసాలా అంతా కూడా అన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఒక చిన్న గ్లాసుతో సగానికి వేసుకోవాలి మరియు చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి పది లవంగాలు అంగుళం దాచిన చెక్క ముక్కలు ఒక అనాస పువ్వు నాలుగు చిన్నవి మరాఠా మొగ్గలు వన్ టీ స్పూన్ మిరియాలు ఒక పెద్దది జాపత్రి తుంచుకుని వేసుకోవాలి మరియు అనాస పువ్వును కూడా తుంచుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని రైస్ని బాయిల్ చేసుకోవటానికి టూ లీటర్స్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు వన్ కేజీ బాస్మతి రైస్ని ఇరవై నిమిషాలు ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పువ్వు ఒకటి కొద్దిగా జాపత్రి పది లవంగాలు నాలుగు యాలకులు అంగుళం దాచిన చెక్క ముక్కలు రెండు పచ్చిమిరపకాయలను చీరుకులుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు పుదీనా అర టేబుల్ స్పూన్ షాహీజీర మరియు నాలుగు బిర్యానీ ఆకులను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత ఉప్పు సరిపోయిందో లేదో తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు సరిపోయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే మన ఉప్పు చూసినప్పుడు ఈ వాటర్ సముద్ర నీరులాగా ఉప్పగా ఉండాలి అప్పుడే చికెన్ దమ్ బిర్యానికి పెర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని చేత్తో వాడేసుకుని వేసుకుని దగ్గరుండి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత స్ట్రైనర్ సహాయంతో రైస్ని వాడేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్పై వన్ లేయర్గా వేసుకోవాలి ఈ విధంగా వన్ లేయర్ వేసుకున్న తరువాత గరిటతో నెమ్మదిగా ఈవెన్గా సర్దుకోవాలి ఇప్పుడు ఈ రైస్పై టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర మరియు పుదీనా వేసుకోవాలి చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి తరువాత మిగిలిన రైస్ అంతా కూడా ఇంకో లేయర్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీలే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మరియు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అన్నీ ఇంకో లేయర్పై వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు పుదీనా కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ వేసుకోవాలి చికెన్ దమ్ బిర్యానీ మంచి కలర్లో రావటానికి పాలలో కుంకుమ పూని కలుపుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఓటి కప్పు మనం రైస్ని బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోవాలి నేతిలో వేయించిన జీడిపప్పుని పైన వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీని దమ్ చేయడానికి గిన్నె అంచులకు వీడియోలో చూపించిన విధంగా గోధుమ పిండితో చుట్టుకుని సీల్ చేసుకోవాలి రెండు చిటికెళ్ళ గరం మసాలా పౌడర్ మరియు నిమ్మరసం వేసుకోవాలి ఈ విధంగా సీల్ చేసుకున్న తరువాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తరువాత దమ్ బయటకు పోకుండా మూతను బాగా నొక్కుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని అట్ల పేనం పెట్టుకోవాలి తరువాత మనం బిర్యానీ చేసుకుంటున్న హండీని పెట్టుకోవాలి ముందుగా మంటను ఫ్లేమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తరువాత మంటను సిమ్లో పెట్టుకుని ట్వంటీ టు థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెన్ దమ్ బిర్యానీ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి మరి చూసారా ఫ్రెండ్స్ పొడిపళ్ళు ఈ చికెన్ దమ్ బిర్యానీ పెర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో మరి మీకు కూడా ఇదే విధంగా రావాలి అంటే చికెన్కి మసాలాన్ని పట్టించి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి మరియు రైస్ని సిక్స్టీ పర్సెంట్ మనం దగ్గరుండి కుక్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి అమ్మి ఎమ్మీగా ఉండే హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్